మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు క్రిప్టో మమా యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో నేను గోల్డెన్ స్పారో టోకెన్ గురించి బ్రీఫ్గా కొన్ని విషయాలు మీతో తెలియజేస్తాను ఎందుకంటే మన తెలుగులో నేను మొట్టమొదట గోల్డెన్ స్పారో టోకన్ గురించి అది లాంచ్ అయిన ఫోర్ డేస్ తర్వాత తెలుగులో నేను చేసిన మొట్టమొదటి వీడియో ఇదే హిందీలో ఆప్కా దేవా అని అతను చేశాడు టోటల్ ఇండియా మొత్తానికి జీఎస్టీ టోకన్ చరిత్రలో చెప్పుకోవాల్సింది హిందీలో అతను తెలుగులో నేను ఐటీ సెవెంటీ పర్సెంట్కి గిరావట్ జోకి బిల్కుల్ అన్ఎక్స్పెక్టెడ్ తి ఆర్ ఉజన్ బొత్స అబ్బాయి కౌత్సారే యాక్చువల్లీ పేలసే మాలు మీరా టోకన్ మేనే బనాయా ప్రధానంగా వీళ్ళ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి ఈ యొక్క టోకనామిక్స్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను దీంట్లో మీరు గమనించవచ్చు టోటల్ సప్లై లక్ష కోట్లు అంటే వన్ ల్యాక్ క్రోర్స్ అనమాట ఇనిషియల్గా దాదాపు ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ బర్న్ చేసేసారనమాట ఇక మిగిలింది టెన్ పర్సెంట్ అంటే టెన్ థౌజండ్ క్రోర్స్ వీటిని పబ్లిక్ కోసం ఉంచారు ఇదే పబ్లిక్లో ఇప్పుడు మనము బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఈ యొక్క టెన్ థౌజండ్ క్రోర్స్ అనమాట ఈ టెన్ థౌజండ్ క్రోర్స్ ఏదైతే ఉందో వాటిని ఆ లిక్విడిటీని త్రీ ఇయర్స్ లాక్ చేసేసారు అంటే ఎవరు కూడా ఈ యొక్క డెవలపర్స్ కానీ ఎవరు కూడా ఈ లిక్విడిటీని ఏ టెన్ థౌజండ్ క్రోర్స్తో జరిగే లావాదేవీలు వేటిని కూడా వాళ్ళు టచ్ చేయడానికి కూడా లేదు త్రీ ఇయర్స్ ఇవన్నీ మీరు ధ్యానంగా వింటే నెక్స్ట్ నేను బీఎస్సీ స్కాన్లో వీటిని చూపించే దానికి దానికి ట్యాలీ అవుతుందో లేదో గమనిస్తాం మిత్రులారా నెక్స్ట్ టీమ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టీంలో అక్కడ ఫర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఎవరైతే ఈ యొక్క జిఎస్టీ టీంలో ఉంటారో వాళ్లకు ఏదైనా పారితోషికం గోల్డెన్ స్పేరా నుంచి రావాలంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత మాత్రమే వారికి వస్తుంది అది కూడా వారు వన్ పాయింట్ టూ పర్సెంట్ ఎత్తిపెట్టారనమాట ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా టచ్ అవ్వడానికి లేదు లిక్విడిటీ లాక్ అయితే త్రీ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ వరకు వన్ రూపీ కూడా దీంట్లో టచ్ చేయడానికి లేదనమాట నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇది అవసరం దీనికోసం వన్ పాయింట్ టూ పర్సెంట్ పెట్టారు మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ కోసం వన్ పాయింట్ టూ పర్సెంట్ పెట్టారు ఇది లిస్టింగ్ చేయడానికి మరియు కాయిన్ని లేదా ఈ టోకన్ని ప్రమోట్ చేయడానికి వాటి ఖర్చులకు గాను ఈ యొక్క వన్ పాయింట్ టూ పర్సెంట్ అలాట్ చేశారనమాట ఇది మీకు అర్థమైంది అనుకుంటాను మిత్రులారా ఇప్పుడు మనము డెక్స్ స్క్రీనర్కి వెళ్తే ప్రెజెంట్ మీరు ఏదైతే ఇక్కడ మీరు గమనిస్తున్నారో దాదాపుగా ఈ గోల్డెన్ స్పారో టోకన్ యొక్క గ్రాఫ్ని మీరు ఇక్కడ పరిశీలించవచ్చు లాంచ్ అయినప్పటి నుండి ఈ విధంగా వచ్చి ఒకసారి డ్రాస్టిక్ ఫాల్ ఇదే మన కీలకమైంది ఈ ఫాల్ ఎందుకు జరిగింది అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఈ విధంగానే కన్సాలిడేట్ చేసుకుంటూ ఉంది ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తున్నానో ఈ టైంలో అది ట్రేడ్ అవుతుండేది వచ్చి దాదాపుగా డాలర్లలో జీరో పాయింట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ట్రేడ్ అవుతుంది గోల్డెన్ స్పారో జిఎస్టీ లాంచ్ అయిన తర్వాత పదహైదు రోజులకు వాళ్ళ రోడ్ మ్యాప్లో ఏదైతే అనుకున్నారో దానికన్నా ముందుగానే అంటే పబ్లిక్ ఎక్స్చేంజెస్ అంటే సెంట్రలైజడ్ ఎక్స్చేంజెస్లో రోడ్ మ్యాప్ ఫేజ్ త్రీలో అనుకున్నారు కానీ అర్లీగానే కోయిల ముందే కూసింది టైప్లో డిఈఎక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫారం పైన దీన్ని లిస్ట్ చేశారు ఆ గ్రాఫ్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మొదటి రోజే దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ కే లిక్విడిటీని సాధించింది ఈ యొక్క డిస్క్ గ్రేడ్లో ఇది వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంటు ఈ ట్విట్టర్ అకౌంట్లో మీరు గమనిస్తే దాదాపుగా వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్సు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఫాలోవర్స్ ఉన్నారు అదేవిధంగా వీరి యొక్క రెగ్యులర్గా కమ్యూనిటీతో టచ్లో ఉంటున్నారు ఈ విధంగా ట్వీట్ల రూపంలో ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తున్నారు అనమాట మిత్రులరా ఇప్పుడు ఈ యొక్క జిఎస్టి గోల్డెన్ స్ప్యో టోకన్ యొక్క బిఎస్సి స్కాన్ సైట్లోకి వెళ్తున్నాను ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది గోల్డెన్ స్ప్యో ఇక్కడ ప్రొఫైల్ అమ్మరి అనేటువంటి ఒక కాలం ఉంటుంది రైట్ సైడ్ మీరు ఏదైనా మీ మీ టోకన్ కానీ ఏ టోకన్ అయినా దాదాపుగా చూడండి ఎయిటీ పర్సెంట్ టోకన్స్కి ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ తప్ప డెసిమల్స్ అఫిషియల్ సైటు సోషల్ ప్రొఫైల్స్ అనేటువంటి ఈ కాలమ్స్ ఉండవు అన్నమాట ఏదైతే ధైర్యంగా జె లెజిట్గా ట్రాన్స్పరెంట్గా ఉండే టోకెన్స్ మాత్రమే ఈ యొక్క ప్రొఫైల్స్ ఉంటాయి ఇది మీరు గమనించాలి నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించవచ్చు టోటల్ సప్లై లక్ష కోట్లు వన్ ల్యాక్ క్రోర్స్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అడ్రసెస్ గమనిస్తే అంటే హోల్డర్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఇంకా ట్రాన్స్ఫర్స్ సుమారు జరిగినాయి మిత్రులారా ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి దీనిని నల్ అడ్రస్ అంటారు లేదా డెడ్ అడ్రస్ అంటారు ఈ అడ్రస్లో వాళ్ళు టోకనామిక్స్లో పొందుపరిచిన విధంగా ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే బర్న్ చేశారు అలాగే లిక్విడిటీ లాక్ ఏదైతే అన్నారో దానిని మీరు ఇక్కడ గమనించవచ్చు వాళ్ళ యొక్క టీం వ్యాలెట్ ఏదైతే ఉందో వన్ పాయింట్ టూ పర్సెంట్ దీన్ని లాక్ చేశారు దీన్ని యూనిక్రిప్ట్లో వాళ్ళ వెబ్సైట్లో కూడా ఈ యొక్క అడ్రస్ ఇచ్చారు ఈ సింబల్ మీరు గమనించండి ఈ సింబల్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది లాక్ పొజిషన్లో ఉంది అని దీన్నైతే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ టచ్ కూడా చేయరు అనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాత మాత్రమే అందులో ఉన్న టోకెన్స్ అప్పటికి ఏ ప్రైస్లో ఉంటే అప్పుడు మాత్రం వాళ్ళు టీం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని చెప్పారు దీనిని మార్కెటింగ్ వ్యాలెట్ అంటారు దీంట్లో వన్ పాయింట్ టూ పర్సెంట్ పెట్టారు పైన చూస్తే వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఇటుకొచ్చలకి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది మిగిలింది ఏమైనా స్కామ్ అంటే ఇక్కడే ఒక చిన్న పొరపాటు డెవలపర్ చేయడంతో మోసపోయినాడని చెప్పొచ్చు ఆయన అంత ఇక్కడ మీకు చెప్పాల్సింది దేవా గారి గురించి చెప్పాలి ఈ గోల్డెన్ స్పారో టోకన్ని ఆప్కా దేవా అనేటువంటి యూట్యూబర్ దేవగారు అంటాము ఆయన లాంచ్ చేశాడు ఆయన మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి యూట్యూబరు మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు కోడి గుడ్డుపై ఈకలు పీకే రకం ప్రతి టోకన్ని చాలా లోతుగా డీప్ డీప్గా పోయి విశ్లేషిస్తాడు అలాంటి వ్యక్తి లాంచ్ చేసిన కాయిన్ మన రీసెంట్గా ఒక వీడియోలో అతను చెప్తాడు అనమాట ఈ కాయిన్ లాంచ్ చేసింది నేనైనా ఆ విజువల్స్ కూడా మీకు పెడతాను చూడండి టోకెన్ ఆయన ఈ యొక్క డెక్స్ ట్రేడ్ మీద లాంచ్ చేసినాను అనేటువంటి ఆనందంతో మరింత సర్ప్రైజ్ ఇస్తామనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే వివిధ ఎక్స్ఛేంజ్లను సంప్రదించడం మొదలు పెట్టాడనమాట అందులో భాగంగా గేట్ ఐవ్ బిట్ మార్ట్ హార్ట్ బిట్ వీటిలో సంప్రదింపులు జరుపుతుండడంలో భాగంగా ఒక వ్యక్తి దారుణంగా ఇతన్ని మోసం చేస్తాడనమాట దేవాగారిని ఏ విధంగా అంటే హార్ట్బిట్లో ఈ టోకెన్ లిస్ట్ చేయాలంటే యోబిట్ అనే దానికి యాక్సిలరీగా ఉంది యోబిట్టు మరియు హార్ట్బిట్లు రెండుట్లో నువ్వు చేసుకోవాలంటే నా ద్వారా వెళ్ళు అనేసి అతను ఇతన్ని అఫిషియల్గానే మోసం చేస్తాడనమాట లిస్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ట్వంటీ ఫైవ్ బిలియన్ టోకన్లను ఆ యొక్క ఎక్స్చేంజ్కి అతను దేవాగారు ట్రాన్స్ఫర్ చేస్తే అది స్కామ్గా మారిపోయి ఆ మధ్యవర్తి ఆ టోకన్లన్నిటినీ కూడా సెల్ చేసేస్తాడు ज़्यादा कोट रुपए लोग उनको नष्ट होता बहुत सारे लोगों को एक्चुअली पहले से ही मालूम है कि ये मेरा टोकन है मतलब मैंने बनाया तो बहुत सारे ऐसे लोगों को ऐसा लगा कि जैसे मैंने स्कैम किया है और इसके बाद जब ये पच्चीस तारीख को हुआ था तीन दिन तक मैं ऐसी है मेरी हालत हो गई थी कि मैं कुछ भी बोलने के कहने के सुनने के हालात में था ही नहीं इवन की मतलब इतनी ज्यादा स्ट्रेस हो गई थी मेरी वाइफ मेरे को हॉस्पिटल तक ले गई थी कि भाई ये कुछ बोलना चालना मेरा बिल्कुल बंद हो गया था मतलब एक तरह से सदमे में जैसे चले जाते हैं वैसे मैं सदने में चला गया था दो दिन तक तो मतलब मेरा हाल ही बुरा था बहुत ही ज्यादा बुरा लाची तरह दादा पद रोज सुमार इन इनवेटी थोड़ा रिटर्न टू जीरो ఇంకా ఫోర్ జీరోసే అనమాట జీరో పాయింట్ ఫోర్ జీరోస్ ఫోర్ ఫోర్ వరకు వెళ్ళిపోయింది అప్పటికి చూసుకుంటే ఇనిషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో వాళ్ళంత వాళ్ళందరూ కూడా మంచి ప్రాఫిట్లో ఉండి కొద్ది కొద్దిగా సెల్ చేస్తూ పోతున్నారు దేవగారు మాత్రం వీటిని హోల్డ్ చేయండి వన్ ఇయర్ అన్న హోల్డ్ చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వినకుండా వాళ్ళు సెల్ చేస్తున్నారు ఎవరైతే నేను హాట్ బిట్టు బిట్టు ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తానని ఇతనికి కాన్వర్జేషన్ చేసి మెయిల్స్ పంపిన వ్యక్తి ఏదమ్మన దాదాపు ట్వంటీ ఫైవ్ బిలియన్ టోకన్లను సెల్ చేస్తారనమాట దెబ్బకు కుదేలు అయిపోయి డ్రాస్టిక్గా ఫాలో అయిపోయి ఒక జీరోని యాడ్ చేసుకుంటుంది అయినా కూడా దేవా మీద ఉన్న నమ్మకంతో కమ్యూనిటీ సపోర్టివ్గా ఉంటూ తిరిగి పుంజుకుంటుంది మిత్రులారా ఇక్కడ నేను ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నాను దీన్ని మరోలా అనుకోకండి నేనేదో ప్రమోట్ చేయడం కాదు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఈ గోల్డెన్ స్పారో టోకన్ వన్ రూపీ కావడానికి ఎంతవరకు అవకాశం ఉంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను వన్ రూపీ వెళ్ళడానికి చాలా అవకాశం ఉందన్నమాట నేను వేటినైతే ఇక్కడ నేను డిస్కస్ చేశాను వాటన్నిటిని మీరు కూడా ఒకసారి పరిశీలించండి నాలెడ్జ్ని పెంచుకోండి ఏ టోకన్ మంచిది ఏ టోకన్ నమ్మొచ్చు నమ్మకపోవచ్చు టోకనామిక్స్ ఎట్లా ఉన్నాయి బీఎస్సీ స్కాన్లో ఎట్లా ఉంది వెబ్సైట్లో పొందుపరిచిన విధంగా ఉందా ఏదైనా తేడా ఉందా ఇవన్నీ మీరు కూడా తెలుసుకోండి నాకున్న పరిజ్ఞానంలో నేను కూడా మీకు నాలెడ్జ్ని అందించడానికి ప్రయత్నిస్తాను నా ఫాల్సీ ఒకటి ప్రిప్టోమాగా నేను చెప్పేదేమంటే చేపలు అందించడం కన్నా చేపలు పట్టడం నేర్పించడం చాలా అవసరమని ఒక చైనా ఉంది అలాగే మీరు కూడా ఎడ్యుకేట్ కండి రాబోయే రోజుల్లో యు మే ఆల్సో ఏ జీనియస్ ఎనాలసిస్ట్గా మారిపోవాలన్నమాట అది నా కోరిక మిత్రులు రెడ్డి గారు తెలియజేశారు సార్ మీ యొక్క వీడియోస్ చూడడంతో నాకు కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ అయ్యి నేను టోకెన్స్ను ఏది ప్లేజి టు ఏది స్కామ్ అనేది నేను గమనిస్తున్నానని చాలా సంతోషకరమైన అంశమే ఇది మిత్రులారా ఈ యొక్క జిఎస్టీ టోకెన్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఈ టోకెన్ పై పూర్తిగా వన్ రూపీ ఎందుకు వెళుతుంది నాకైతే కాన్ఫిడెంట్ ఉంది మాటలు ఎందుకు నేను స్టాట్స్తో చూపుతాను వన్ రూపీ వెళుతుందని నేను అనుకుంటాను రాబోయే టూ ఇయర్స్లో ఎందుకు కాదో మీరు చెప్పండి నేను టోటల్ స్టాట్స్తో చెప్తాను నెక్స్ట్ వీడియో మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గోల్డెన్ స్పేర గురించి మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ దయచేసి ఎవరైనా క్రిప్టోమామో టైప్లో టెలిగ్రామ్ చేసినా లేదంటే వాట్సాప్ మీ అన్న మీరు చేయదండి ఇప్పటికైతే నాకు టెలిగ్రామ్ కానీ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఏవి నేను లేదు ఒకవేళ నేను వాటిని స్టార్ట్ చేస్తే మీకు చెప్తాను ఓకే